తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రెడీ అయింది సెట్. అందులో భాగంగా తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో సెట్ టీం సమావేశమైంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు పరిశీలిస్తుంది. ఇవాళ నుంచి సెట్ బృందం రంగంలోకి దిగనుంది. రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించింది. డీఐజీ నేతృత్వంలో ఒక బృందం ఏఆర్ డైరీ యాజమాన్యాన్ని విచారణ చేయనుంది. ఏడాది క్రితమే ఏఆర్ డైరీలో లోపాలున్నట్లు కేంద్ర ఆహార భద్రతా సంస్థ గుర్తించింది. ఆ నివేదిక కూడా సిట్ పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. తిరుపతి కేంద్రంగా ఐసీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం విచారణ జరిపే అవకాశం ఉంది. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో పరిశీలించనుంది. శ్రీవారి లడ్డు తయారీ పోటు విక్రయ కేంద్రాల్లో పరిశీలించనుంది. తిరుపతి ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి నిజాలు తేల్చేందుకు సిట్ రెడీ అయింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, మొత్తం చూసుకుంటే తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ బృందం ఇప్పటికే విచారణ ప్రారంభించింది. నిన్న గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, చిట్ చీఫ్ కూడా ఆయన స్వయంగా నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకుని అధికారులతో సమీక్షా సమావేశం, ఈఓని మొదటగా విచారించిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఎవరైతే సెట్ టీం మొత్తం 9 మందితో కూడుకున్న బృందం ఉందో, నిన్న ఒక టీము త్రిపాఠి నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. ఈ రోజు రెండు టీములు డీఐజీ గోపీనాథ్ జెట్టి నేతృత్వంలో ఒక టీము, అలాగే కడప ఎస్పీ హర్షవర్ధన్ రథ నేతృత్వంలో మరొక టీము. ఈ మూడు టీములు కూడా 3 రోజుల పాటు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు తిరుమలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా నెయ్యి కొనుగోలు టెండర్లో ఎటువంటి ప్రమాణాలు పొందుపరుస్తారు, సరఫరాదారుల నుంచి ఎలా టెండర్లు స్వీకరించారు, టెండర్లో పాల్గొన్న సంస్థలకి సాంకేతిక ఆర్థిక అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే కాంట్రాక్టర్లకు సంబంధించి సంస్థలను ఎలా ఎంపిక చేస్తారు, గత ప్రభుత్వం ఎలా ఎంపిక చేసింది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. అలాగే మార్కెటింగ్ విభాగంలో ఎవరి పాత్ర ఎలా ఉంది, నెయ్యి తిరుమల గోదాములో చేరుకున్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుతారు, ఎన్ని రోజుల తర్వాత వాటిని శాంపిల్స్ కి పంపిణీ చేస్తారు, శాంపిల్స్ ఎన్ని రోజుల్లో వస్తాయి, అలా అనేదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయబోతున్నారు. ఆ తర్వాత ఏఆర్ ఫుడ్ డైరీలో కూడా ఈ రోజు కానీ రేపు కానీ చెన్నైలో ఉన్న ఏఆర్ ఫుడ్ డైరీని కూడా స్వయంగా బృందం పరిశీలించి అక్కడ నెయ్యి తయారీ విధానం, అసలు వారికి నెయ్యికి సంబంధించి తయారు చేయడానికి వస్తున్న ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తుంది, తయారీ విధానాన్ని ఏ రకంగా వినియోగిస్తారు, ఆ తర్వాత ఏ ముడి పదార్థాలు కలిపి నెయ్యిని బయటికి తీస్తారు అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా పరిశీలించి నివేదికను తయారు చేయబోతున్నారు. ఎల్లుండికి ప్రభుత్వానికి కూడా టీటీడీ సంబంధించిన లడ్డు వ్యవహారానికి సంబంధించిన చిట్టు బృందం ప్రాథమిక నివేదికనిచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ప్రస్తుతం.